ప్రకాశం జిల్లా ఒంగోలుపట్న పర్యావరణ వివత్తు సమయంలో కరోనా నియంత్రణకు జిల్లా యంత్రాంగం చేపడుతున్న కార్యక్రమంలో నావంతు సహాయ సహకారాలను అందిస్తున్నానని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుట్ట శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఒంగోలులోని రిమ్స్ హాస్పిటల్కు ఎంపీ లీడ్స్ నుంచి కేటాయించిన 30.35 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ను ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి మరియు తదితర పాల్గొన్నారు. సార్ నెమ్మది ప్రకాశం జిల్లాకు మనకు జనరల్ హాస్పిటల్ మెడికల్ కాలేజీతో ఒకటే ఉంది. అందువల్ల మరి స్పెషాలిటీ సర్వీసెస్ అన్నీ కూడా ప్రజలకి ఈ హాస్పిటల్ నుంచే అందుబాటులో ఉంటాయి. అయితే ఈ హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చాలా వరకు అన్నీ ఉన్నాయి. అయితే మనకు అధునాతన సేవలతో కూడుకున్నటువంటి ఒక అంబులెన్స్ ఉంటే కనుక మనము సీరియస్గా ఎవరైనా క్రిటికల్ స్టేజ్లో ఉన్నటువంటి పేషెంట్ని మనం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే మామూలు అంబులెన్స్లో వీలు కావట్లేదు. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ హాస్పిటల్లో ఏమి గ్యాప్స్ ఉన్నాయని చెప్పి నేను కలెక్టర్గా చేరిన కొత్తలో సమీక్ష చేసినప్పుడు మరి ఒక లేటెస్ట్ అడ్వాన్స్డ్ అంబులెన్స్ అవసరం అని చెప్పి సూపరింటెండెంట్ ఆర్ఎంఓ ఇంకా ఇతర డాక్టర్స్ అందరూ కూడా చెప్పారు. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని దీనికి అవసరమైన ఫండ్స్ ఎలా సమకూర్చుకోవాలని ఆలోచన చేస్తుండగా మరి ఎంపీ లాడ్స్ కింద ఈ అంబులెన్స్లు కొనేదానికి కూడా ప్రయోజనం ఉంది కాబట్టి మన ఒంగోలు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అడిగిన మీదటనే అసలు వెంటనే ఏమాత్రం ఆలస్యం లేకుండా వాళ్ళ పిఏని కలెక్టరేట్కి పంపి దాన్ని కొనడానికి ఎంత అవసరమైతే అంత బ్లాంకెట్గా ఆయన లెటర్ రికమెండేషన్ చేయడం జరిగింది. ఆయన చేసినటువంటి ఆ సహాయం దృష్ట్యా ఈ రోజున ఒంగోలు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి ఈ అంబులెన్స్ వచ్చింది. ఈ కరోనా వల్ల ఫ్యాబ్రికేషన్ కాస్త ఆలస్యమైంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనకు చాలా అవసరం ఇలాంటి అంబులెన్స్. సరైనటువంటి సమయంలో మనకు ఈ అంబులెన్స్ రావడం అనేది లైఫ్ సేవింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ సహాయం అడిగిన వెంటనే చేసినందుకు ఎంపీ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రిమ్స్ హాస్పిటల్ అంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలులో అంబులెన్స్ ఆధునాతనమైన పరికరాలతో అమర్చిన అంబులెన్స్ అనేది 32.4 లక్షల రూపాయలతో ఈ అంబులెన్స్ని కూడా ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి మేము ఇవ్వటం అనేది చాలా గర్వంగా కూడా భావిస్తూ ఇందుకు ముఖ్య కార్యకర్తలైన మా జిల్లా కలెక్టర్ గారు అయితే కోల భాస్కర్ గారు వారు బాధ్యతలు చేపట్టిన తర్వాత అంటే కరోనా సమయానికి ముందు ఊహించలేదు ఎవరు కూడా ఎటువంటి ఎక్విప్మెంట్ అవసరం అవుతుంది మనకు రాబోయే రోజులు అనేది. అప్పుడే వారికి ఎందుకో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి వారికి ఆలోచించి ఒక అంబులెన్స్ అనేది కూడా మోడర్న్ ఎక్విప్మెంట్స్ ఉండేది మనం చేస్తే బాగుంటుంది అనేది మాకు తెలిపిన మీదట మేము దీనిని ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా శాంక్షన్ చేయటం. కరోనా పరిస్థితుల వల్ల కొంచెం ఆలస్యమై ఇవాళంటే ఇది కూడా రైట్ టైం అయింది. ఈరోజు చాలా అందంగా ఉన్నది లోపలగా చూస్తే ఉన్నప్పుడు కూడా ఏ పేషెంట్ అయినా కూడా కనీసం 10 గంటల ప్రయాణం చేసుకునే దాని కొరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా డాక్టర్లు అన్ని వసతులు కూడా ఏర్పరచుండే
అధునాతనమైన అంబులెన్స్లు కూడా ఈరోజు మన ఒంగోలు పట్టణానికి రావటం మనం అంతా సంతోషంగా భావిస్తూ ఈ జనరల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అంటే రిమ్స్ ఒంగోల్ని ఇంకా అభివృద్ధి చేయాలని మన కలెక్టర్ గారు ఆలోచిస్తూ వారు గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా ఇటువంటి విషయాలు కూడా చర్చించిన మేరట మన హెల్త్ మినిస్టర్ గారు కూడా రెండు మూడు సార్లు ఇక్కడ వారు పర్యటించింది వారు ప్రపోజల్స్ కూడా ఇక్కడ దీన్ని అభివృద్ధి చేసుకునే దాని కొరకు ఎందుకంటే నాడు నేడు అనే కార్యక్రమంలో కూడా మామూలుగా ముఖ్యమంత్రి గారు ఆధునాతనం అనేది కూడా ఇక్కడ హాస్పిటల్స్ ఎక్కువగా చేయాలి దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని ఆలోచిస్తున్న సమయంలో మన ఒంగోలు హాస్పిటల్కి కూడా కలెక్టర్ గారి ప్రతిపాదనలు కూడా తయారు చేస్తూ దాదాపు 500 కోట్ల రూపాయల వరకు అభివృద్ధి చేసేదాని కొరకు వారు ఎంతో కృషి చేస్తున్నందుకు ప్రత్యేకంగా మనం వారిని అందరినీ కూడా అభినందించవలసిన విషయము. ఈరోజు అంబులెన్స్ అనేది ఇక్కడ మనం ఇవాళ నుంచి ఆపరేషన్తో రావటం అందుకు డాక్టర్ల బృందాన్ని సూపరింటెండెంట్ గారైన ఆర్ఎంఓ గారు డాక్టర్ల బృందం అందరూ కూడా ఈ కరోనా సమయంలో అహర్నిశలు చాలా కష్టపడుతూ వారి పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా పూర్తిగా కూడా అంటే ఇవాళ చూసుకుంటే ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో ఒక 500 బెడ్ల సామర్థ్యం ఉండినా కూడా దాదాపు 900 బెడ్ల వరకు ముందు వారిని కరోనా పేషెంట్స్ కూడా ట్రీట్ చేసేదాని కొరకు ఎంతో ప్రయత్నం చేస్తున్నందుకు వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ.